కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 15 గ్రామాల సర్పంచ్లు హాజరవాల్సి ఉండగా 3 గ్రామాల సర్పంచ్లే హాజరయ్యారు. ఇప్పటివరకు చేసిన పల్లెకు బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 5వ విడత పల్లె ప్రగతికి నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు లేకున్నానే పల్లె ప్రగతిని నిర్వహించారు అధికారులు. ఈ సమావేశం నిర్వహిస్తూ ఉండగా హాజరయ్యాడు సర్పంచ్. గత 3 సంవత్సరాల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మరుగుదొడ్ల బిల్లులు ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పనులు చేస్తుంటే తమను పట్టించుకోవడం లేదన్నారు. ఇంకుడు గుంత డబ్బులు కూడా 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్. బిల్లులు చెల్లించే వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేది లేదని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా సర్పంచులు. తిమ్మావూరులో మండలం ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జూన్ 3 నుంచి పల్లె ప్రగతి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సర్పంచులు నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను జూన్ 3లోపు మంజూరు చేయకపోతే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామన్నారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు సర్పంచులు. మరిన్ని వివరాలు కరీంనగర్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గతంలో చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి నిధులు విడుదల కావట్లేదంటూ పెద్ద ఎత్తున సర్పంచులందరూ కూడా నిరసనలకు దిగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ సర్పంచులు కావచ్చు, విపక్ష పార్టీల సర్పంచులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన పనులకు నిధులు వెంటనే రావాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా వాళ్ళంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సర్పంచులు ఉన్నారు. చెప్పండి మేడం, ఏం జరుగుతుంది? ఎంతమేర మీకు నిధులు రావాల్సి ఉంది? మేము 30 లక్షల రూపాయల సిసి రోడ్స్ పోసినాం. అది గ్రామ పంచాయతీ ఫండే. గ్రామ పంచాయతీ ఫండ్ అయినప్పటికీ కూడా ఈ రోజు 1 రూపాయి మేము ఖర్చు చేసినామంటే మాకు 7 నెలల వరకు కూడా ఆ బిల్లు మాకు చేతికి వచ్చే పరిస్థితిలో లేకుండా ఉన్నది. అంతేకాకుండా మేము ఈజీఎస్లో కూడా ఈ మేము వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది. మేము గెలిచి 3.5 సంవత్సరాల నుంచి 1వ విడత, 2వ విడత, 3వ విడత అని చెప్పేసి ప్రతి పల్లె ప్రగతి కూడా మేము గెలిచింది కూడా ఊరు కోసమే. మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు నిధుల విషయంలో మాత్రం చాలా జాప్యంగా జరుగుతుంది. అంతేకాకుండా నిధులను ఈ రోజు 1 రూపాయి ఖర్చు చేస్తే మేము మాకు బిల్ చేసే వరకు 2 నెలలు అవుతుంది. ఏఈ దగ్గర, డిఈ దగ్గరనే మాకు 2 మంత్స్ అవుతుంది. దాన్ని మేము ఎస్టీఓకి జమ చేసే వరకు ఎస్టీఓలో జమ చేసినాక ఫ్రీజింగ్ అని పెట్టేస్తాడు. అంటే 3 నెలలు, 1 రూపాయికి 5 నెలలు పడితే ఆ 5 నెలలకు ఎంతవరకు ఇంట్రెస్ట్ అవుతుంది? ఏ సర్పంచ్కి అయినా, ఇది ఒక నా ఒక్క సర్పంచ్ అని కాకుండా మా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈజీఎస్ పనులను కూడా పెడతారు, వైకుంఠ ధామాలు కానీ, పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు కానీ చెప్పేసి, సెగ్రిగేషన్ షెడ్స్ అని చెప్పేసి, రైతు వేదికలని. వీటి అయితే ఇంకా వాటికి అసలు సంవత్సరాలు గడిచినా కానీ మాకు నిధులు పడే, అసలు అది పడతాయా పడదా అనే ఆందోళన కూడా మేము ఇప్పుడు అలాంటి సర్పంచులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు చెప్పండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు కావచ్చు, అనేకంగా వస్తున్నాయి. ఫస్ట్ పనిచేయండి అంటూ కూడా అధికారులు మీకు చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమేర మీకు నిధులు రావాల్సింది? ఇంకా ఇప్పుడు మాకు దేశరాజపల్లె గ్రామం గత మార్చి నుంచి చేసినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ మాకు దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ కింద మేము ఇంకుడు గుంతలు చేసినాము, పోతే చెట్లు నాటినాము, ట్రీ గార్డ్స్ పెట్టినాము, మట్టి చేసినాము, మట్టి పనులు చేసినాము. అందులో దానికి సంబంధించిన బిల్స్ ఇప్పుడు దాంట్లో వాటరింగ్ చేసినాము. మేము 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి వాటరింగ్ కూడా చేస్తున్నాము. ప్రైవేట్ బావులు కొంటున్నాము, పైప్ లైన్లు వేస్తున్నాము, నల్లాలు పెడుతున్నాము. ఎందుకంటే మా దగ్గర ఒకటి బృహత్ ప్రకృతి వనం, రామడుగు మండలం దేశరాజపల్లె గ్రామం. మాది దేశరాజపల్లె గ్రామంలో ల్యాండ్ ఉంది అని చెప్పేసి మా దగ్గర బృహత్ ప్రకృతి వనం చేసింది. ఆ బృహత్ ప్రకృతి వనానికి సంబంధించినటువంటి అమౌంట్ దాదాపు 3-4 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది. ల్యాండ్ చదును చేసినాము, దున్నిచ్చి లెవెలింగ్ చేసి అవన్నీ చెట్లు పెట్టినాం. పనికి రానటువంటి భూమిని వల్ల పనికి తీసుకొచ్చి మేము చెట్లు పెడితే ఇప్పటివరకు కూడా మాకు బిల్స్ రాక మేము సతమతం అవుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏందో మాకు అర్థమవుతలేదు. ఇది మొత్తం మీద ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రధానంగా మానకొండూరు కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5వ విడత ఏదైతే పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టారో దాన్ని అంతా కూడా బహిష్కరిస్తామని వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కేవలం సంపత్తి